ఈ రాశి వారికి గోల్డెన్ పీరియడ్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో అదృష్టం ప్రకాశించే 5 రాశుల గురించి తెలుసుకుందాం. మేషం, శని మీ రాశి నుండి 11వ ఇంటికి సంచరించబోతున్నందున ఈ రాశి వారు ఆర్థికంగా లాభపడవచ్చు. అంతేకాకుండా వీరి గౌరవం బాగా పెరుగుతుంది. కెరీర్లో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి వారి కోరికలను శని దేవుడు తీరుస్తాడు. వృషభం, ఈ రాశి వారికి శని వక్రస్థానం చాలా ఫలవంతంగా ఉంటుంది. వృషభ రాశి వారికి 10వ ఇంట్లో శని తిరోగమనంలో ఉంటాడు. అటువంటి పరిస్థితిలో మీరు గొప్ప విజయాన్ని పొందవచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే మీ బాధ్యతలు పెరగవచ్చు, మీ పరిధి విస్తరించవచ్చు, దానితోపాటు మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. సింహం, శని యొక్క వక్రరేఖ ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వారు తమ కెరీర్లో పురోగతి సాధిస్తారు, వారి ఆర్థిక జీవితంలో విజయావకాశాలు పొందుతారు. సింహరాశివారు ఈ సమయంలో సొంత వ్యాపారాన్ని ప్రారంభించగలరు. ఇది డబ్బు సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది. మీకు ఏవైనా పెండింగ్లో ఉన్న పని ఉంటే మీరు దానిని పునఃప్రారంభించవచ్చు. అంతేకాదు, మీ వైవాహిక జీవితంలో ఏదైనా సమస్య ఉంటే కూడా అది ఇప్పుడే పరిష్కారమవుతుంది. ధనస్సు, శని సంచారం కారణంగా ఈ రాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. మీరు ఉద్యోగంతో సహా అనేక రంగాలలో విజయం సాధించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు ఖచ్చితంగా మీ శ్రమకు తగిన ఫలాన్ని పొందుతారు, మీ గౌరవం పెరుగుతుంది, సహోద్యోగులు స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఈ కాలంలో శని మీకు ఆర్థిక ప్రయోజనాలను కూడా ఇస్తాడు. మకరం, మకర రాశి వారికి సంపద పెరిగే అవకాశం ఉంది. శని సంచారం వల్ల మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. ఈ సమయంలో మీ ఆదాయం మాత్రమే కాకుండా డబ్బు కూడా ఆదా అవుతుంది. మీరు ఈ సమయంలో ఆస్తిని కొనుగోలు చేస్తే అది మీకు చాలా సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఇది మాత్రమే కాదు, శని వక్రస్థానం మీ ప్రేమ సంబంధాలలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మీ కుటుంబంతో మీ సంబంధం మధురంగా మారుతుంది.